Dear students, welcome to my lecture series on group theory. Myself C.H. Naidu, working as a mathematics lecturer in SVLNS Government Degree College, Bhimanipatnam. Before going to group theory, what are the learning outcomes of this today's lesson? Learning outcomes. So theorem 1. An algebraic system G dot is a group if and only if A dot BC is equal to A dot B dot C. For each A, B, C belongs to G. The equations AX is equal to B, Y is equal to B have a unique solution for each X, Y, A, B belongs to G. Theorem 2. In a finite semi-group, G dot cancellation loss holds when G dot is a group. Irozu discuss chesate 20 lessons lo ee rendu theorems gurinchi manam techukuntam. So first theorem. An algebraic system G dot is a group if and only if A dot B dot C is equal to A dot B dot C for each A, B, C belongs to G. The equations AX is equal to B, Y is equal to B have a unique solution for each X, Y, A, B belongs to G. So, ikkada manaku necessary condition ante if and only if conditions ante G dot is a group ani teeskoni ee rendu conditions manam prove cheyali. ఇక్కడ ఈ రెండు కండిషన్స్ తీసుకొని మన జీ డాట్ ఈజ్ ఏ గ్రూప్ అని చెప్పాలి. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ నెససరీ కండిషన్ ఏంటంటే గివెన్ దట్ జీ డాట్ ఈజ్ ఏ గ్రూప్. సో జీ డాట్ ఈజ్ ఏ గ్రూప్ అని తీసుకొని మనం అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ ద ఈక్వేషన్స్ దీస్ టూ ఈక్వేషన్స్ హ్యావ్ ఎ యూనిక్ సొల్యూషన్ అని చెప్పాలి. సో సిన్స్ జీ డాట్ ఈజ్ ఏ గ్రూప్ ఇంప్లైస్ బై డెఫినేషన్ ఆఫ్ ఏ గ్రూప్ అసోసియేటివ్ లాస్ హోల్డ్స్. సో దేర్ ఫోర్ ఏ డాట్ ఆఫ్ B dot C is equal to A dot B dot C for each A comma B belongs to G. We have to prove already. So to prove that in a group G dot, the equations AX is equal to B, Y is equal to B have a unique solution for each X, Y, A, B belongs to G. And ee rendu equations ki unique solution untundani manam prove cheyali. So that for each X, Y, A, B belongs to G kabatti లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి రెండు ఎలిమెంట్స్ జీలో తీసుకున్నాం. సిన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి సిన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి సో మనకు ఈక్వేషన్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి తీసుకుంటాం. తీసుకొని ఈక్వేషన్స్ కి సో ఎడమ వైపు అంటే రెండు వైపులా ఏ ఇన్వర్స్ చే మనం మల్టిప్లై చేస్తాం. అదే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. సో బై అసోసియేటివ్ లా ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ into x is equal to a inverse into b. So a inverse into a is equal to e. e into x is equal to a inverse into b. So e into x is equal to x. x is equal to a inverse into b. Okay. So but if x is equal to a inverse into b, ante idi ichinatuvanti equations ki solution ani manam kanukonam. Ee solution anedi ఆ ఇచ్చిన ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుందని మనం వెరిఫికేషన్ చేయాలి. నౌ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి. సో ఈ ఎక్స్ ప్లేస్ లో మనకి సొల్యూషన్ ఏమొచ్చింది, ఏ ఇన్వర్స్ ఇంటూ బి వచ్చింది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే బై యూజింగ్ అసోసియేటివ్ లా ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇస్ ఈక్వల్ టు బి, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఈ ఇంటూ బి ఇస్ ఈక్వల్ టు బి. సో కాబట్టి బి ఇస్ ఈక్వల్ టు బి వచ్చింది. సో కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి అనేది ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసింది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇంకా మనం ఏం చెప్పాలి, ఈ సొల్యూషన్ అనేది యూనిక్ అని చెప్పాలి. ఈ సొల్యూషన్ అనేది యూనిక్ అని చెప్పాలి. యూనిక్నెస్ పార్ట్ హౌ టు ప్రూవ్. ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ ఎక్స్ వన్ కామా ఎక్స్ టూ బి టూ సొల్యూషన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి కి రెండు సొల్యూషన్స్ ఉంటాయి అని అనుకుంటాం. సో మనకి యూనిక్ అని చెప్పాలంటే దీస్ సొల్యూషన్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. సో కాబట్టి ఈ రెండు కూడా ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అనే ఈక్వేషన్ కి సొల్యూషన్స్ కాబట్టి ఈ రెండు సొల్యూషన్స్ కూడా ఈ సమీకరణాన్ని సాటిస్ఫై చేస్తాయి. సో కాబట్టి ఏఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. సో దేర్ ఫోర్ ఏఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు బి, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి కాబట్టి ఈ రెండింటి బట్టి మనం ఏ రాసుకోవచ్చు, ఏఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ టూ అని రాసుకుంటాం. సో కాబట్టి గ్రూప్ లో క్యాన్సిలేషన్ లాస్ జరుగుతాయని మనం థియరం ప్రూవ్ చేస్తాం. కాబట్టి బై యూజింగ్ లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా సో ఏమవుతుంది, ఏ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ. సో దేర్ ఫోర్ ఏమవుతుంది, సొల్యూషన్ ఈజ్ యూనిక్ అవుతుంది.
సేమ్ ఇప్పుడు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బికి ఏ విధంగా అయితే మనం ప్రూవ్ చేస్తామో నెక్స్ట్ ఈక్వేషన్ కూడా మనం అదే విధంగా సొల్యూషన్ మనం ప్రూవ్ చేస్తాం. సో సిమిలర్లీ వై ఈజ్ ఈక్వల్ టు బి ఇన్ టు ఏ ఇన్వర్స్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు బికి ఇది సొల్యూషన్ అని మనం కనుక్కుంటాం. సో సేమ్ పై ఏ విధంగా చేస్తామో సేమ్ దీనికి కూడా అదే విధంగా చేస్తాం. సో మళ్ళీ ఏం చేయాలి, దిస్ సొల్యూషన్ ఈజ్ యూనిక్ అని చెప్పాలి. దిస్ సొల్యూషన్ ఈజ్ యూనిక్. ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ వై వన్ కామా వై టూ బి టూ సొల్యూషన్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు బి. సో ఈ ఈక్వేషన్కి ఇవి రెండు సొల్యూషన్స్ ఉన్నాయి అనుకుంటాం. సో దేర్ ఫోర్ వై వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, వై టూ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో దేర్ ఫోర్ వై వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వై టూ ఏ బై రైట్ క్యాన్సిలేషన్లా వై వన్ ఈజ్ ఈక్వల్ టు వై టూ. సో దేర్ ఫోర్ సొల్యూషన్ ఈజ్ యూనిక్. సో కాబట్టి మనం ఏం చేస్తాం, జీ డాట్ ఈజ్ ఏ గ్రూప్ అని తీసుకొని మన అసోసియేటివ్ ప్రాపర్టీ రెండు ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయని మనం ప్రూవ్ చేస్తాం. దట్ ఈస్ ద నెసెసరీ కండిషన్. ఇప్పుడు సఫిషియంట్ కండిషన్. సో సఫిషియంట్ కండిషన్ కన్వర్స్లీ గివెన్ దట్ జీ డాట్ ఈజ్ అన్ ఆల్జెబ్రిక్ సిస్టమ్ సచ్ దట్ ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి ఫర్ ఈచ్ ఏబిసి బిలాంగ్స్ టు జీ. ద ఈక్వేషన్స్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, వై ఈజ్ ఈక్వల్ టు బి హ్యావ్ ఎ యూనిక్ సొల్యూషన్ ఫర్ ఈచ్ ఎక్స్ వై ఏబి బిలాంగ్స్ టు జీ. సో కాన్వర్స్ పార్ట్లో ఈ రెండు కండిషన్స్ ఇచ్చాడు, మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ జీ డాట్ ఈజ్ ఏ గ్రూప్ అని చెప్పాలి. సో గ్రూప్ అని చెప్పాలంటే మనకి ఎన్ని కండిషన్స్ చెప్పాలి, సో క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ, ఈ నాలుగు కండిషన్స్ చెప్పాలి. కానీ ఆల్రెడీ మనకు జీ డాట్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ సిస్టమ్ సాటిస్ఫైస్ దిస్ కండిషన్, అంటే దిస్ కండిషన్ ఈజ్ అసోసియేటివ్ అండ్ ఆల్జీబ్రిక్ సిస్టమ్ అంటే ఏంటి, సో క్లోజర్ ప్రాపర్టీ సెట్స్ అవుతుంది. సో కాబట్టి క్లోజర్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఇచ్చినటువంటి కండిషన్స్ లోనే ఉన్నాయి కాబట్టి మనం వాటి గురించి ప్రూవ్ చేయనటువంటి అవసరం లేదు. ఇంకా మనం ఏం ప్రూవ్ చేస్తాం, ఐడెంటిటీ అండ్ ఇన్వర్స్ ప్రాపర్టీ మనం ప్రూవ్ చేయాలి. ఆ రెండు ప్రూవ్ చేయాలంటే ఈ ఈక్వేషన్స్ కూడా మనం ఉపయోగించుకొని మనం ప్రూవ్ చేస్తాం. సో కాబట్టి టు ప్రూవ్ దట్ జీ డాట్ ఈస్ ఏ గ్రూప్, ఫర్ దిస్ వీ హ్యావ్ టు షో దట్ ఫస్ట్ వన్ జీ హ్యాస్ ఐడెంటిటీ ఎలిమెంట్. జీలో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుందని ప్రూవ్ చేస్తాం. సో బై డెఫినేషన్ ఏంటి, ఐడెంటిటీ యొక్క డెఫినేషన్ ఏంటి, ఫర్ ఈచ్ బి బిలాంగ్స్ టు జీ, సో దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ బి డాట్ ఈ ఇజ్ ఈక్వల్ టు బి ఇజ్ ఈక్వల్ టు ఈ డాట్ బి. సో ఇది డెఫినేషన్ ఆఫ్ ఐడెంటిటీ, ఇది మనం ప్రూవ్ చేయాలి. తర్వాత ఇన్వర్స్ ప్రాపర్టీ, ఎవరీ ఎలిమెంట్ ఇన్ జీ హ్యాస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. జీలో ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఏ విధంగా ప్రూవ్ చేస్తాం, డెఫినేషన్ ఫర్ ఈచ్ ఏ బిలాంగ్స్ టు జీ, సో దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ డాట్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పాలి. చెప్తే ఏ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ బి లేదా బి ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో ఇది చెప్పాలంటే మనం ఏం చెప్తాం, ఒకటి ఈ రెండు అసోసియేటివ్ ప్రాపర్టీ, క్లోజర్ ప్రాపర్టీ ఉపయోగించుకుంటాం, దీస్ ఈక్వేషన్స్ హ్యావ్ ఏ యూనిక్ సొల్యూషన్, ఈ మూడు కండిషన్స్ ఉపయోగించుకొని ఈ రెండు ప్రాపర్టీస్ని మనం ప్రూవ్ చేస్తాం. సిన్స్ ద ఈక్వేషన్స్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, వై ఈజ్ ఈక్వల్ టు బి హ్యావ్ ఏ యూనిక్ సొల్యూషన్ ఫర్ ఈచ్ ఎక్స్ వై ఏబి బిలాంగ్స్ టు జీ. ఓకే, ఈ రెండు ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుందని మనం ప్రూవ్ చేస్తాం. ద ఈక్వేషన్స్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ హ్యాజ్ ఎ యూనిక్ సొల్యూషన్ ఫర్ ఈచ్ ఏ బిలాంగ్స్ టు జీ. ఇక్కడ ఫర్ ఈచ్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అన్నాం కదా, ఇక్కడ బి ప్లేస్ లో కూడా అగైన్ నేను ఏ తీసుకుంటే, సో ఏ బిలాంగ్స్ టు జీ అని మనం రెండు సార్లు రాయము. సో ఓన్లీ సింగిల్ గా ఫర్ ఈచ్ ఏ బిలాంగ్స్ టు జీ. సో దేర్ ఫోర్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ హ్యావ్ ఎ యూనిక్ సొల్యూషన్, దీనికి ఒక యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ నేను ఏమనుకుంటాను, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేటటువంటి సొల్యూషన్ ఏమనుకుంటాను అంటే ఈ అనుకుంటాను, ఈ బిలాంగ్స్ టు జీ. సో దేర్ ఫోర్ ఏ డాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఇది ఈ అనేది ఈ సమీకరణానికి ఒక సొల్యూషన్ వచ్చింది. సో ఆల్సో ద ఈక్వేషన్స్ వైఏ ఈజ్ ఈక్వల్ టు బి హ్యావ్ ఎ యూనిక్ సొల్యూషన్ ఫర్ ఈచ్ ఏ బి బిలాంగ్స్ టు జీ. సో సెకండ్ ఈక్వేషన్స్ కూడా యూనిక్ సొల్యూషన్ ఉండాలి. ఆ సొల్యూషన్ నేను ఏమనుకుంటాను, డి అనుకుంటాను, లెట్ ఇట్ బి డి బిలాంగ్స్ టు జీ. సో దేర్ ఫోర్ ఇది ఈ ఈక్వేషన్ సొల్యూషన్ కాబట్టి ఈ డి అనేది ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. సో దేర్ ఫోర్ డిఏ ఈజ్ ఈక్వల్ టు బి, డిఏ ఇజ్ ఈక్వల్ టు బి. సో లెట్ బి బిలాంగ్స్ టు జీ, మనం ఇంకేమని చెప్పాలి, ఐడెంటిటీ ప్రాపర్టీ చెప్పాలి. ఐడెంటిటీ ప్రాపర్టీ ఏం చెప్తాం, ఏమని చెప్పాలి, ఫర్ ఈచ్ బి బిలాంగ్స్ టు జీ, సో దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ బి డాట్ ఈ ఇజ్ ఈక్వల్ టు బి అని మనం ప్రూవ్ చేయాలి. సో కాబట్టి లెట్ బి బిలాంగ్స్ టు జీ. నౌ మనం ఏం చెప్పాలి, బిఈ ఇజ్ ఈక్వల్ టు బి అని మనం ప్రూవ్ చేయాలి. సో కాబట్టి నౌ బిఈ దగ్గర నేను స్టార్ట్ చేస్తాను, నేను బి అని ప్రూవ్ చేస్తాను. సో నౌ బిఈ ఇజ్ ఈక్వల్ టు, సో బి అంటే ఏంటి,
DA అని మనం ముందు చేసాం. సో కాబట్టి DA is into E. So by using associative law, D into AE. AE is equal to A. So DA. So DA is equal to B. So therefore, B is equal to B. So therefore, E is the identity element in G. So కాబట్టి G లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుందని ప్రూవ్ చేస్తాం. ఇంకా మనం ఏం చెప్పాలి? ఇన్వర్స్ ప్రాపర్టీ చెప్పాలి. లెట్ ఏ బిలాంగ్స్ టు జి అండ్ ఈ బిలాంగ్స్ టు జి. సో ఫర్ ఈచ్ ఏ బిలాంగ్స్ టు జి, సో దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జి, సచ్ దట్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ కదా. సో దట్ లెట్ ఏ బిలాంగ్స్ టు జి అండ్ ఈ బిలాంగ్స్ టు జి. ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. సిన్స్ ద ఈక్వేషన్స్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ హ్యాస్ అ యూనిక్ సొల్యూషన్ ఫర్ ఈచ్ ఏ బిలాంగ్స్ టు జి. So that ikkada b place lo nenu em teeskonnu, e teeskonnu kabatti ax is equal to b, b place lo e. So that ax is equal to e has a unique solution. Deeniki unique solution untundi. Aa solution nenu em anukuntunnam, b anukuntunnam. Let it be b belongs to g. So therefore idi ee equation solution kabatti ee b ane value deetlo substitute chestam, satisfy chestundi kabatti. So that ab is equal to e. So therefore ab is equal to e ante entandi, a is the inverse of B or B is the inverse of A. So that A ki inverse untundi. So that G lo prati oka element ki invertible element untundi. So each element in G has multiplicative inverse. So therefore G dot is a group. So group ani manam prove chesam. Okay. Next, in a finite semi group G dot cancellation loss holds, then G dot is a group. ఫైనైట్ సెమీ గ్రూప్ లో క్యాన్సిలేషన్ లాస్ జరిగితే అది గ్రూప్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో కాబట్టి ప్రూఫ్, వీ నో దట్ ఇన్ ఎ సెమీ గ్రూప్ జి డాట్ ద ఈక్వేషన్స్ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి, వై ఈస్ ఈక్వల్ టు బి హ్యావ్ ఎ యూనిక్ సొల్యూషన్ ఫర్ ఈచ్ ఎక్స్ వై ఏ బి బిలాంగ్స్ టు జి, దెన్ జి డాట్ ఈస్ ఏ గ్రూప్ అని మనం ముందు థీరం ప్రూవ్ చేస్తాం. ఆ థీరంను ఉపయోగించుకుని ఈ థీరంను మనం ప్రూవ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఏం చెప్పాలి? జి డాట్ ఈజ్ ఏ గ్రూప్ అని చెప్పాలి. జి డాట్ ఈజ్ ఏ గ్రూప్ అని చెప్పాలంటే ఏంటి? ఇక్కడ సెమీ గ్రూప్ కండిషన్స్ అంటే ఏంటి? సెమీ గ్రూప్ అంటే ఏంటి? సో క్లోజర్ ప్రాపర్టీ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఇచ్చాడు, దానిలో క్యాన్సిలేషన్ లాస్ జరిగితే అది గ్రూప్ అని చెప్పాలి. సో కాబట్టి ఇందులో మనం ఏం చేస్తాం ఇక్కడ? సో సఫిషియంట్ కండిషన్ లో మనకి ఏంటంటి, పై థీరంలో ద ఈక్వేషన్స్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్ దెన్ జి డాట్ ఈజ్ ఏ గ్రూప్ అని మనం సఫిషియంట్ కండిషన్ ను బట్టి మనం ప్రూవ్ చేస్తాం. సో వీ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఇనఫ్ టు షో దట్ ద ఈక్వేషన్స్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ వైఏ ఈజ్ ఈక్వల్ టు బి హ్యావ్ ఎ యూనిక్ సొల్యూషన్ ఫర్ ఈచ్ ఎక్స్ వై ఏ బి బిలాంగ్స్ టు జి. సో ఇది ప్రూవ్ చేయాలంటే ఇది ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే ఏంటి? ద ఈక్వేషన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, వై ఈజ్ ఈక్వల్ టు బి హ్యావ్ ఎ యూనిక్ సొల్యూషన్ అని మనం ప్రూవ్ చేస్తే దేర్ ఫోర్ జి డాట్ ఈజ్ ఎ గ్రూప్ బై యూజింగ్ అబౌ థీరం. ఓకే, సో కాబట్టి సో జి ఈజ్ అ ఫైనట్ సెమీ గ్రూప్. సో కాబట్టి లెట్ జి ఈజ్ ఈక్వల్ టు ఏ వన్, ఏ టూ, ఏ త్రీ అండ్ సో ఆన్ ఏ ఎన్. బి హ్యావ్ ఎన్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్, జిలో ఎన్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటాం. ఎందుకు? జి ఈజ్ అ ఫైనట్ గ్రూప్ కాబట్టి, సెమీ గ్రూప్ కాబట్టి. అండ్ జి డాట్ ఈజ్ ఎ సెమీ గ్రూప్. ఇంకా ఏమిచ్చాడు? జి అనేది సెమీ గ్రూప్ ఇచ్చాడు. సాటిస్ఫై క్యాన్సిలేషన్ లాస్ జరుగుతాయని వాడు చెప్పాడు. సో కాబట్టి దీస్ ఈక్వేషన్స్ హ్యావ్ ఎ యూనిక్ సొల్యూషన్ అని ప్రూవ్ చేయాలంటే నేను ఒక సెట్ కన్సిడర్ చేసుకుంటాను. లెట్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో బిలాంగ్స్ టు జి, ఏ అనేది జీరో ఎలిమెంట్ కాదు అని అనుకుంటాను. కన్సిడర్ ఏ సెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ అనే ఎలిమెంట్ జీలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ని మల్టిప్లై చేయండి. ఏ ఏ వన్, ఏ ఏ టూ అండ్ సో ఆన్ ఏఎన్. సో టు షో దట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు జి అని చెప్పాలి. సో ఏజ్ ఈజ్ ఈక్వల్ టు జి అని మనం ప్రూవ్ చేయాలి. సో ఏజ్ ఈజ్ ఈక్వల్ టు జి అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చెప్తాను? ఏజ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జి అని చెప్తాను. తర్వాత జి సబ్సెట్ ఆఫ్ ఏజ్ అని చెప్పాలి. అది చెప్పాలంటే నేను ఎనదర్ వేలో నేను ప్రూవ్ చేస్తాను. సో కాబట్టి ఏజ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జి అని చెప్పాలంటే, సో ఒక ఎలిమెంట్ ఏజీలో తీసుకుంటాను, ఆ ఎలిమెంట్ జిలో ఉంటుందని ప్రూవ్ చేస్తాను. లెట్ పి బిలాంగ్స్ టు ఏజీ ఎంప్లాయీస్. పి బిలాంగ్స్ టు ఏజ్ అంటే ఏంటి? ఏజీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏ రూపంలో ఉంటాయి? ఏ ఏ వన్, ఏ ఏ టూ, ఏఎన్ రూపంలో ఉంటాయి. కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్కే ఫర్ సమ్ ఎక్స్కే బిలాంగ్స్ టు జి, వేరే కే ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ వన్ టు ఎన్. సో ఎక్స్కే అనేది ఏ వన్ నుండి ఏఎన్ వరకు ఏ ఎలిమెంట్ అయినా కావచ్చు. సో కాబట్టి నేను ర్యాండమ్ గా ఎక్స్కే అనే ఎలిమెంట్ తీసుకున్నాను. పి ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్కే.
సో సిన్స్ ఏ బిలాంగ్స్ టు జి, ఎందుకు ఆల్రెడీ లెట్ ఏ నాట్ ఈక్వల్ జీరో బిలాంగ్స్ టు జి అని తీసుకున్నాం కాబట్టి సిన్స్ ఏ బిలాంగ్స్ టు జి అండ్ ఎక్స్కే బిలాంగ్స్ టు జి బై క్లోజర్ ప్రాపర్టీ ఏ ఎక్స్కే బిలాంగ్స్ టు జి సో ఏ ఎక్స్కే ఇస్ నథింగ్ బట్ పి పి బిలాంగ్స్ టు జి సో కాబట్టి ఒక ఎలిమెంట్ ఏజీలో తీసుకుని ఆ ఎలిమెంట్ జీలో ఉందని మనం ప్రూవ్ చేసాం సో దేర్ ఫోర్ ఏజీ సబ్సెట్ ఆఫ్ జి ఫస్ట్ కండిషన్ మనం ప్రూవ్ చేసాం ఇంకా రెండో కండిషన్ ఏం చెప్పాలి జీ సబ్సెట్ ఆఫ్ ఏజీ అని చెప్పాలంటే దానికి అనదర్ వేలో నేను ప్రూవ్ చేస్తాను ఓకే ఈ పాసిబుల్ సపోజ్ దట్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏఏజే ఫర్ ఐ నాట్ ఈక్వల్ టు జే సో జీలో ఉన్నటువంటి ఏజీలో ఉన్నటువంటి ఏవైనా రెండు ఎలిమెంట్స్ ఈక్వల్ అని అనుకుంటాను ఓకే సో కాబట్టి ఈక్వల్ అని అనుకుంటే బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ప్రకారం ఏమవుతుంది ఏ క్యాన్సిల్ అయిపోయి ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే సో కాబట్టి విచ్ ఈస్ ఎ కాంట్రడిక్ట్ టు జీ హ్యాస్ ఎన్ డిస్టింక్ట్ ఎలిమెంట్ జీలో ఎన్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏజే అనేది కాదు ఈ ఎప్పుడైతే ఈక్వల్ అయిందో అప్పుడు జీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఎన్ మైనస్ వన్ ఎలిమెంట్స్ ఉండాలి ఎందుకు రెండు ఎలిమెంట్స్ ఈక్వల్ ఎప్పుడైపోయో అప్పుడు ఆటోమేటిక్గా ఎన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తగ్గిపోతాయి జీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తగ్గిపోయి ఎన్ మైనస్ వన్ అవుతాయి కానీ జీలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి ఎన్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి సో విచ్ ఈస్ అ కాంట్రడిక్షన్ టు ఏడి జీ హ్యాస్ ఎన్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ సో కాబట్టి ఏఐ నాట్ ఈక్వల్ టు ఏఏజే ఈ రెండు ఎలిమెంట్స్ కూడా మనకు ఈక్వల్ కావు అంటే ఏమవుతుంది ఏజీలో ఉన్నటువంటి ఏ రెండు ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ కాదు ఓకే సో దేర్ ఫోర్ ఏజీ హ్యాస్ ఎన్ డిస్టింక్ట్ ఎలిమెంట్ అండ్ జీ హ్యాస్ ఎన్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అండ్ ఏజీ సబ్సెట్ ఆఫ్ జీ అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం సో ఒకటి ఏజీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి జీ కూడా జీలో కూడా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఏజీలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంటు జీలో ఉంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుందండి ఏజీ ఈజ్ ఈక్వల్ టు జీ అవుతుంది సో కాబట్టి మనం ఇంకా ఏం చెప్పాలి ద ఈక్వేషన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి వై ఈజ్ ఈక్వల్ టు బి హ్యావ్ అ యూనిక్ సొల్యూషన్ అని చెప్పాలి సో కాబట్టి లెట్ బి బిలాంగ్స్ టు జీ సో ఇంప్లైస్ బి బిలాంగ్స్ టు ఏజీ సిన్స్ ఏజీ ఈజ్ ఈక్వల్ టు జీఏ కాబట్టి సో కాబట్టి బి అనేది ఏజీలో ఉందంటే పి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్పి ఫర్ సమ్ ఎక్స్పి బిలాంగ్స్ టు జి వేర్ పి ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ వన్ టు ఎన్ సో కాబట్టి ఏమవుతుంది ఏఎక్స్పి ఈజ్ ఈక్వల్ టు పి ఏఎక్స్పి ఈజ్ ఈక్వల్ టు బి అనే ఒక ఈక్వేషన్ వచ్చింది సో దేర్ ఫోర్ ఏమవుతుంది ఎక్స్పి అనేది ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బికి ఏమవుతుంది సొల్యూషన్ అవుతుంది సో కాబట్టి దిస్ సొల్యూషన్ ఈజ్ యూనిక్ అని చెప్పాలి దిస్ సొల్యూషన్ ఈజ్ యూనిక్ అని చెప్పాలి టు షో దట్ ఎక్స్పి విల్ బి ద యూనిక్ సొల్యూషన్ అని చెప్పాలి యూనిక్ సొల్యూషన్ అని చెప్పాలంటే రెండు సొల్యూషన్స్ ఉన్నాయని అనుకుంటాం ఆ రెండు సొల్యూషన్స్ ఈక్వల్ అని చెప్తాం ఈ పాసిబుల్ సపోజ్ దట్ ఎక్స్పి కామా ఎక్స్క్యూ బి ద సొల్యూషన్స్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అనే ఈక్వేషన్స్ కి ఈ రెండు సొల్యూషన్స్ ఉన్నాయి అనుకుంటాం సో ఆటోమేటిక్ ఏమవుతుంది ఈ సొల్యూషన్స్ కాబట్టి ఈ సమీకరణాన్ని సాటిస్ఫై చేస్తాయి ఏఎక్స్పి ఈజ్ ఈక్వల్ టు బి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి సో దేర్ ఫోర్ ఏఎక్స్పి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ఎక్స్పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూ హెన్స్ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ సొల్యూషన్ ఎక్స్పి బిలాంగ్స్ టు జీ ఫర్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బికి ఎక్స్పి అనేది ఒక యూనిక్ సొల్యూషన్ అని మనం ప్రూవ్ చేస్తాం So therefore, the equation say x is equal to b has a unique solution for each a, b belongs to g. So similarly, we can prove the remaining condition. So that the next answer the set ga, sorry ga on put down. Similarly, we can prove that the equations y is equal to b have a unique solution for each a comma b belongs to g. So therefore, by previous theorem, so therefore g dot is a group. Thank you for watching my video.